బట్టలేందో ఏమో, వందలు వంద పెట్టి కొండైతే అంది, అట్టినో చూసిపోతాను కుట్లు కుట్లే అవుతున్నాయి అసలు బట్టలకి. ఏయ్ ఏంది బావా, కళ్ళు కనిపెత్తలేవా? కాళ్ళ మీద ఆడుకుంటా వద్దు. ఏంది కళ్ళు కనిపిస్తున్నా కాబట్టి కాళ్ళు దాటుకుంటూ వచ్చినా, లేకపోతే కాళ్ళు తొక్కుకుంటూ వచ్చేవాన్ని తెలుసా? అయినా నాకు అర్థం కాదు, నువ్వు కాళ్ళు ఇట్లా సాపుకొని కూర్చుండే అవసరం అనే. అయ్యో నీ టిక్ టాక్ వేసాలు, కాళ్ళు సాపుకొని కూర్చుని నీకేమైంది? పక్కపడి జాగలేదు పోవడానికి, కాళ్ళ మించిన పోవాలా? ఏంది టిక్ టాక్ వేసాలా? టిక్ టాక్ వేషాలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు నేను టిక్ టాక్ స్టార్ కాబట్టి ఆ మాత్రం ఉంటది. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. పక్కపొంటి జాగ ఉన్నది, అయినా నాకు కాలు మీదకెళ్ళే దాటాలనిపించింది. నేను కాలు మీదకెళ్ళే దాటుతా అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు ఏమైంది మరి, ఏమైనా నష్టం జరిగిందా నీకు? అయ్యో సోకులు బాగానైతేనే కానీ మల దాటి. ఏంటి మళ్ళా దాటాలనా? వైరే రే, నాకు ఇంగ్లీష్ రాదని ఫీలింగ్ కదా, చూపిస్తాను చూడు నా పెతాపం. అబ్బా నాకు అర్థమైందిలే, నువ్వు ఎందుకు దాటమంటానో. అంటే నేను ఇప్పుడు మళ్ళీ కాళ్ళ మీదకి వెళ్ళి దాటేటప్పుడు కాళ్ళు ఇట్లా పైకి లేచి నన్ను కింద పడేద్దాం అనుకుంటాను. ఏ నాకు అర్థమైంది కానీ, కానీ నీకు ఆ ఛాన్స్ నేను ఇయ్యను బేబీ. అర్థమైందా? సాల్గాంతి ఏమవుకుండా మాట్లాడబడుతుంది, ఒక దిక్కు దాటి ఇంకొక దిక్కు దాటపోతే దాటుకుండా కూడుతాయి, అందుకోసం దాటమంటాను దాటు. ఓ వెయిట్ బేబీ, వన్ మినిట్. వాట్ బేబీ? ఈ దాటుడు పుండ్లా అంటే ఏంది బేబీ? దాటుడు పుండ్లు అంటే అబ్బో, నువ్వు అమెరికా నుంచి వచ్చినా మరి నీ తెలియదు దాటు పుండ్లు అంటే. ఎక్కువ ఎక్కువ ఇంకా మరీ ఎక్కువ వేసిన అనిపిస్తులే కొంచెం ఇన్నాం కానీ అవన్నీ వెనకట ముచ్చట్లు బేబీ, అవన్నీ అవన్నీ నమ్ముతావా నువ్వు? నమ్ముతా నమ్ము, లేకుంటే లేదు నీ ఇష్టం. పుండ్లైనా కదా ఇస్తుంది, నాదే ఉంది అయ్యా. ఒకసారి అయితే తెలుస్తుంది, నేను చెప్పేది చెప్తానా, తర్వాత నీ ఇష్టం. పుణ్యనగ బాధపడతా మాత్రం సంబంధం లేదు అంతే. నీ సోకులు, నీ తిప్పుకుంటా మాట్లాడు అన్ని బయట పడి, తర్వాత మందు పెట్టినా కది పెట్టి ఇది పెట్టు అంటే మాత్రం సంబంధం లేదు, నీ ఇష్టం అది. నిజంగానే అయితే అంటావా? ఒకసారి దాటుతూ పోదా మరి, ఎందుకు ఈ రిస్క్? అబ్బో అయితే ఎట్లుంటుంది? అబ్బో అద్దరు సరేనే, మళ్ళా దాటుతా మరి నేను. దాటు, దాటుతాను మరి. అరే దాటినావు కదా, ఇంకా మళ్ళీ అట్టు చెల్లిపో, మళ్ళీ ఇట్టు రాక, ఇంకా అట్టుండు పో. గట్ల వెళ్ళిపోతాయి ఇక. సోకులు బాగానే పడతాడు, ఇంట్లో ముచ్చట్లు అమ్మ అంటాడు, ఇది చెప్పాలని ఫోన్ పడ్డరు అన్నది. వాటరే కొంచెం టిక్ టాక్ చేద్దామంటే ఏం ఫోన్లు ఇవి, నాకు అర్థం కాదు. ఒకటే ఫోన్లు వస్తాయి, ఈ కథ ఏందో నాకు అర్థం కాదు. ఎవరే ఎవరు ఫోన్ చేస్తారు? ఓకే ఒకటే నీకు ఊరుకుంటాను, ఎవరు చేస్తారు ఫోను? ఇంకెవరు? మీ అమ్మ. కట్ చేసిన ఊరుకోదే ఏందా మీ అమ్మ? ఒకవేళ ఫోన్ ఎత్తుతేనేమో, ఏ బిడ్డ ఇలా పైసలు లేవు ఎందుకు లిఫ్ట్ చేసినావు బిడ్డ అంటది, చేసేదాగానేమో ఆగది. ఏందే మీ అమ్మ నాకు అర్థం కాదు. మా అమ్మ చేస్తుందా ఇది ఫోను? మంది చేస్తున్నావా మంచిగా మాట్లాడదావు, మా అమ్మ చేస్తున్నావు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నావా? మరి దానికి ఏమైనా గట్టినే చేస్తుంది ఫోను? నాకు ఫోన్ పెట్టి అయిపోతే మా అమ్మ నాకే చేస్తుంది ఫోను? ఏంటి ఫోనా? అలా నా టచ్ మొబైల్ నీకు ఇచ్చిన కదా బేబీ, అది వాడుకోరాదు. నువ్వు కానీ ఇచ్చినది టచ్ మొబైల్, టచ్ ఫోన్ చేస్తుంది లేదు, దాని ఛార్జింగ్ ఆగలేదు, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయితేనే ఉంటుంది. కాస్త ఛార్జింగ్ పెడితే కావచ్చు, అవుతుంది కాదు, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయితేనే ఉంటుంది. సర్లే బేబీ, నీకు ఫోన్ గుణిస్తలే కానీ ప్రస్తుతానికి అయితే మీ అమ్మతో మాట్లాడుకోయకు, ఫోన్ చేసి మాట్లాడుకో. ఎందుకు చేస్తాను కావచ్చు మరి మా అమ్మతో ఫోను? ఒకటే మొకనా చేసి మరి మాట్లాడతా. అక్కడ ఎత్తుంది మళ్ళీ ఫోన్ చేస్తేనేమో తొందర ఎత్తుంది, దీనికి ఏందో ఏమో. అమ్మా బాగున్నావానే? బాగున్నది కాబట్టి నీకు కాల్ చేస్తుంది. అమ్మా ఏం చేస్తున్నావే? ఏం చేస్తుందో తెలుసుకొని ఏం చేస్తాను, పోయి ఏమైనా హెల్ప్ చేస్తావా?
నువ్వు ఆగరాజురా, ఆ కొంచెం ఆగు, మాట్లాడుతున్నా కదా ఆగరాదు. అమ్మా ఆహా ఏం లేదు, వస్తున్నావా? ఎప్పుడు వస్తు? సరే అమ్మా వచ్చే. సరే సరే సరే, నేను ఎక్కడ వస్తామా రాగానే నువ్వే వచ్చే. సరే 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 అమ్మా సరే 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 ఉంటానమ్మా, మరి వచ్చేయి మంచిరా. దీనాక ఫోన్ చేయమ్మా. సరే అమ్మా సరే ఉంటానా మరి. సరే సరే. ఏంటిది, ఏంది మీ అమ్మ వస్తుందా? ఎందుకట, ఏమైనా పండుగ చేసుకుంటానా ఏంది మరి ఇప్పుడు? ఎందుకు వస్తారు? చూడడానికి వస్తుంది, నన్ను చూడాలనిపిస్తుందంటే అందుకే వస్తుంది. పండుకుంటే వస్తారా? పండుగ లేకుండా రావద్దా? ఏంది ఏంది చూడాలనిపిస్తే మరి ఒక ఫోటో పంపిద్దును కదా మీ అమ్మకు వాట్సాప్లో, చూసుకుంటా కదా. ఏ సార్ గాంధీ, నీ సుఖం ముచ్చట్లు ఏం మాట్లాడతావో ఏమైనా అర్థమవుతుందా? ఏ ఫోటో పంపిస్తావు, ఏం మాట్లాడుతుండో ఏమైనా కదా అర్థమవుతుంది నీ గురించి? ఏం సుఖలో ఏం కథో, నువ్వు ఎట్లా మార్పులో నీకు అర్థమవుతుందో అర్థమవుతుంది, నాకైతే ఏం తెలుస్తుంది నీ గురించి ఇచ్చి. రాని రాదు బేబీ, నేను కాదంటా బేబీ, ఏదో ఆ మాత్రం కామెడీ చేయద్దా? నేను జస్ట్ కామెడీ చేసిన అంతే, ఏమున్నది నేనేమన్నా అన్నా నా ఇప్పుడు ఏ ఆపు ఏం కామెడీ ఏమో, నా పని ఉండదు, పని చేసుకుంటాయి అని చెప్పి నేను ఎగలేదు. ఇంకా అరే మా అమ్మ తందిగా. అమ్మ బాగున్నావానే? బాగానే ఉన్నా బిడ్డ, బాగానా? బాబు చూడాలే బాగానే ఉన్నాడు. అమ్మ ఖాళీ అడ్డుకుపోవే. ఇంకా అమ్మ నీళ్ళు చూడు రాడు. అందరూ అందరు బాగానే ఉన్నారు బిడ్డ, నువ్వేంటి గట్లయిన? అయితే మేఘన అల్లుడు అయిపోయింది బిడ్డ, కనబడతలేడు. ఉండడా అమ్మా, అల్లుడు అయిపోయింది, ఉన్నాడు గడి సైడ్ కూర్చున్నట్టున్నాడు. ఏం చేస్తాడు మరి ఉన్నట్టున్నాడు? చేయడా ఉండవచ్చు అమ్మా, నువ్వు కాసేపు కూసావే, ఎప్పుడు తిరగచ్చినా ఇవన్నీ వంటకి తెస్తా. సరే బిడ్డ కూసో, వంట చేస్తా తొందరగా. ఎప్పుడు తినచ్చావు, ఎప్పుడు వస్తున్నావు? మెల్లానే ఉండు బిడ్డ, ఆకలి ఏమైతే. మా అత్త ఎప్పుడు వచ్చింది కావచ్చు, సరే మాట్లాడతాం. హాయ్ ఆంటీ, ఎప్పుడు వచ్చారు? అంత బాగేనా? అంకుల్ రాలేదా? మంచిగానే ఉన్నా బిడ్డ, మామ రాలే, ఒక్కదాన్నే వచ్చిన. నువ్వేంది గిట్లా మాట్లాడతాను? ఏమైంది ఆంటీ, బాగా మాట్లాడతానేనా? ఇది స్టైల్ ఆంటీ, ఇప్పుడు ఇలాగే మాట్లాడాలి, ఇలా మాట్లాడితేనే స్టైల్ ఉంటుంది అనమాట. మీరు వెనకటి వాళ్ళు కదా, మీకు అంత తెలియదు వీటి గురించి. ఓకే ఆంటీ, నాకు కొద్దిగా పని ఉంది, ఒక వీడియో తీసుకోవాలి. ఓకే మీరు ఉండండి, నేను మళ్ళీ వస్తాను. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. అసలు బాగమ్మా, కూర పోయేసిన తిందు అన్న వచ్చిండ. అల్లుడు అల్లుడా? అల్లుడు వచ్చిండు బిడ్డ, ఆ పిట్టల దొర లెక్క ఏదో టోపు పెట్టుకున్నాడు. ఊక్కుంటూ ఊక్కుంటూ మాట్లాడుతాడు, ఒక దగ్గర నిలబడతలేదు, ఏం లేదు. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యూ? అంకుల్ రాలేదా? అద్ది ఇది అనుకుంటా మాట్లాడతాడు. అసలు ఏంది కథ, ఎక్కడ నిజించకపోతేవి అల్లుడిని? ఖర్చు పెట్టమంటే అమ్మా, గట్టినే చేస్తాండే రోజు రోజు. ఏం చేయమంటే, టిక్ టాక్ అంటేనే ఆ టిక్ టాక్ చల్లకుండా దాన్ని పట్టుకున్నాడు. ఇంకా దాని లైఫ్ లో అంటేమో లైఫ్లో వచ్చిన కొద్దీ అస్సలు ఆగుతలేడు. ఒకటేమో కానీ వీడియోలు చేస్తాడు, 24 గంటల సెల్ గేరిక ఆయన చేసానమ్మా. సెల్ పట్టుకుంటాడు, ఊగుతాడు, ఎగురుతాడు, దుక్కుతాడు. ఏమన్నా అంటే నీకేం తెలుసు అప్పుడకుండా అంటాడు. నేను ఏం చేయాలి అమ్మా చెప్పు. అందుకేనా బిడ్డ నువ్వు కట్లేండిపోయినావు? అల్లుడేమో బలిసిండు బాగా,
నువ్వేమో మొత్తం ఎండిపోయినా అంతగానో రండి పడతానవా? ఏంది బాధపడగానే నేను? నువ్వు బాధపడకుండా ఎండిపోకుండా ఆయన ఏమో బలిసేటట్టు బాగా పెట్టు, టిక్ టాక్లు చేసుకుంటా కూర్చుంటాడు. నేను వద్దంటాను మీ అమ్మ, నా మాట అస్సలు వింటలేడు ఆయన. ఏం చేయాలి చెప్పు ఒకసారి. ఏంటండి ఏదో డిస్కస్ చేస్తున్నారు? అదే ఏదో అంటున్నారు కదా లావ్ అయినో అది అని. ఎవరు మీ బిడ్డ లావ్ అయినా? నాదైతే అట్లా అనిపిస్తలేదు అంటే లావ్ అయినట్టు. మరి నా బిడ్డ, నా బిడ్డను చూస్తే కనబడతలేదా? మొత్తం ఎండుకుపోయి ఉన్నది, నీ గురించే మాట్లాడేది. నువ్వేమో గట్లయితాను, నా బిడ్డ చూడు ఎట్లయిందో. తిండి పెడతలేవా? నువ్వే తింటానవా మొత్తం? వాట్ అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? తిండి పెట్టకపోవడం ఏంది? ఇద్దరం కలిసే తింటాం, కాకపోతే నేను కొద్దిగా ఎక్కువ తింటాను, కొద్దిగా తక్కువ తింటాను, అంతే తేడా. దాన్ని నేను నిర్ణయం చేయమంటావు దానికి? తినమంటే తినదు, కొంచెం కొంచెం తింటుంది. నాకైతే కొద్ది ఆకలి ఎక్కువ, నేను ఒక రెండు మూడు ప్లేట్లు అన్నం తింటాను, ఆమె కొద్దిగా తక్కువ తింటాను, అంతే తేడా. అంటే ఆమె బక్కగా ఉన్నా నేను కొద్దిగా లావ్ అవుతాను. దాన్ని అంతేనంట వాళ్ళు? అంతే అండి అంతే, నేను అలర్ట్ చెప్పేసాను. ఏం సోకులు పడతాను, ఏం సోకులు మాటలు మాట్లాడతాను? మంచిగా మాట్లాడరాదు ఏమో ఆంటీ ఆంటీ అని పడుతుంది. అంతకుముందు ఎట్లా పిలిచిన అత్త మన విలువలే. ఈతల మాటలు చల్లగుండా, ఏం ఈతలో ఏమో నాకు అర్థమే కదా నీ గురించి. ఈతల మాటలు అది అన్నావు అనుకో కొట్టేస్తా నేను. అంటే మీరు పక్కన ఉన్నారు అట్లా అంటానని ఏం ఫీల్ కావద్దు మీరు. ఎందుకంటే నేను కొద్దిగా ఈ మధ్యలోనే టిక్ టాక్ లో కొద్దిగా ఫేమస్ అయినా. చదువుకోండి ఫస్ట్. నాకు ఈ మధ్యలో బాగానే లైకులు వస్తున్నాయి, ఒక 100 లైకులు. ఒక వీడియో చేస్తే 100 లైకులు ఆ పైన వస్తున్నాయి. మినిమం ఈ విధంగా లేకపోతే బాగుండదు ఆంటీ, మీరే చెప్పండి. ఏం ఫేమసో ఏమో అల్లుడు, అప్పుడు మంచిగా అత్తమ్మ మామయ్య అనేవాడివి, ఇప్పుడేమో ఏదో టిక్ టాక్ అనుకుంటా ఆంటీ అంకుల్ అనుకుంటున్నావు. నిన్ను చూస్తే నాకేమో భయం అవుతుంది, నా బిడ్డను చూస్తేనేమో రంది అవుతాను నాకు. అమ్మ నువ్వు ఆయన గురించి పట్టించుకోకమ్మా, నేను చెప్పి చెప్పిన సగం ఆయన ఆయన గురించి ఎందుకు లేదని మన ఫస్ట్ అనిందా పా అమ్మ ఆకలి వంట అయిందా బిడ్డ? అయింది పా, ఎప్పుడు తినచిన ఏమో తింది పప్పు గ్రంథా. అబ్బా ఇద్దరే తింటారు అయ్యాను, నన్ను పిలుతలేరుగా. సరే అయితే తర్వాత తిందాం కానీ ఒక వీడియో చేయాలి. ఈ మధ్యలో కొద్దిగా లైకులు తగ్గినట్టున్నాయిగా, వీడియో ఈసారి కొద్దిగా డిఫరెంట్గా చేయాలి. ఎట్లా చేయాలి అబ్బా? మా అత్తమ్మ వచ్చిందిగా, ఆమెతో ఒక వీడియో చేస్తే ఎట్లుంటుంది అబ్బా? డిఫరెంట్గా ఉంటుంది వీడియో. ఒక పక్క మా అత్తమ్మతో ఒక వీడియో చేయాలి ఇక, డౌట్ లేదు. ఫస్ట్ అయితే ఆమె అన్నం తిన్నే, ఆమె అన్నం తిన్నాక అడుగుతా, ఒక వీడియో చేద్దాం అత్తమ్మ అని. ఓకే. సరే అమ్మ కూర్చో, నువ్వు కాసేపు నాకు ఇంత పండుకోవచ్చు. ఆంటీ తిన్నారా అన్న? ఆంటీ ఏం లేదు కానీ ఒక వీడియో తీద్దాం ఆంటీ మనం ఇద్దరం. మీతో ఒక వీడియో తీస్తే నాకు కొద్దిగా లైకులు ఎక్కువ వస్తాయి అనమాట. ఇద్దాం అంటే మనం ఇద్దరం కలిసి ఒక వీడియో ఇద్దాం, డ్యాన్స్ ఇద్దాం. ఏం లేదు కానీ ఒక డ్యాన్స్ ఇద్దాం చిన్న. అవ్వా ఏంది డ్యాన్సా? నీతోనా? ఎవరన్నా చూస్తే ఏమైనా ఉన్నదా? ఆయన అల్లుడితో డ్యాన్స్ వేసుడేంది? ఎవరన్నా అల్లుడితో డ్యాన్స్ వేస్తారా? ఏం మాట్లాడుతానయ్యా నువ్వు? అయినా నాకు డ్యాన్స్ రాదు, ఏం రాదు పో, నాకేడొస్తుందయ్యా డ్యాన్స్? ఏం మాట్లాడుతున్నారు మీరు? డ్యాన్స్ రాకపోవడం ఏంది? నేను నేర్పిస్తాగా డ్యాన్స్? అయినా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎట్లా అంటే అట్లా ఏమనుకోవద్దు. ఇప్పుడు ఫ్యాషన్ అది, టిక్ టాక్ అందరు చేస్తున్నారు, ముసలి వాళ్ళు కూడా చేస్తున్నారు. దాని ఏమున్నదండి, రాండి చేద్దాం ఒక డ్యాన్స్ సింపుల్గా. చెప్పండి అండి. పర్వాలేదు రాండి అండి, ఏం పర్వాలేదు, డ్యాన్స్ నేను నేర్పిస్తాను కదా మీకు. నేను గట్ల చేయకల్లు, నాకు రాదు, నువ్వు పో పోటు పోటు పో. సండే డ్రా బిడ్డ. ఏమైంది ఏమైంది ఏమైందమ్మా? ఏమైంది మీ అమ్మ వెళ్ళిపోతుంది? ఏంది పోకుండా ఏం చేయమంటా మరి? ఏమైంది ఎవరేమన్నారు? నువ్వే ఇంకెవరంటారు? నేనేమన్నా? అరే అది 2-3 రోజులు ఉంటా అని చెప్పేసి వచ్చింది. వాట అన పడుతుంది, గీట అన పడుతుంది, ఆంటీ అన పడుతుంది, ఏందో అన పడుతుంది, ఏందో అన పడుతుంది, ఏం చేసి చెప్పొకసారి. ఇది ఫ్యాషన్ బేబీ, ఇలాగే మాట్లాడాలి. అంత ఎట్లా మాట్లాడినావు?
ఇలాగే మాట్లాడా నువ్వా? దాన్ని డాన్స్ చేస్తారా అనవర్తివి? ఆ డాన్స్ చేస్తాతోనే ఏ తప్పే ఉంది బేబీ, అందరు చేస్తలేరా? టిక్ టాక్ అన్నప్పుడు ఎవరైనా డాన్స్ చేయొచ్చు, ఏముంది అందులో? ఏముంది ఎలా మాట్లాడు? మంచిగా మాట్లాడుతున్నాం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ఫ్రెండ్స్, మా ఈ మధ్యలో మా వీడియోలు కొంచెం లేట్గా వస్తున్నాయని అంటున్నారు, అది వాస్తవం ఫ్రెండ్స్. ఈ మధ్యలో మాకు కొద్దిగా టైం లేక వీడియోలు చేయలేకపోయినాం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు అనేది మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.